నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి డయాబెటీస్. ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి అంటామండి. ఇది ఎలా ఉంటుంది మధుమేహ వ్యాధి అనేది తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల వచ్చే వ్యాధిని మధుమేహ వ్యాధి అంటాం. అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. మెయిన్ ఎందుకు రీజన్ అంటే మన బాడీలో ఇన్సులిన్ హార్మోన్ అనేది నశించిపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల మనకు ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ బీటా కణాలు అనేటివి మనకు తగ్గిపోవడం వల్ల వాటి నుంచి ఇన్సులిన్ సరిగ్గా రాకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఈ షుగర్ వ్యాధి అనేది సర్వసాధారణంగా చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇద్దరికి కానీ ముగ్గురు కానీ షుగర్ వ్యాధి చూస్తుంది. ఇది ఒకప్పుడు ఎలా ఉండేదంటే 50 నుంచి 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలోనే ఈ షుగర్ వ్యాధిని మనం చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే 25 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ 30 ఏళ్ళ తర్వాత కానీ చాలా మందిలో ఈ షుగర్ వ్యాధి చూస్తున్నాం. దీని మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. అంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడము, వెయిట్ పెరిగిపోవడము, ఎందుకంటే శారీరక శ్రమ లేకపోవడము. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే మెంటల్ వర్క్ ఎక్కువ పెరిగిపోయింది, కూర్చుని పనిచేసే విధానం ఎక్కువగా ఉంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు సాఫ్ట్వేర్ అనుకోండి సిస్టమ్ మీద కంటిన్యూ కూర్చొని పనిచేస్తుంటారు. బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి రెగ్యులర్ కూర్చొని పనిచేస్తుంటారు. అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ఎక్సర్సైజ్ ఉండదు, వాళ్ళకు తిరగలేరు. అలాంటి వాళ్ళకి ఎక్కువ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. బయట మనము పొలాల పంట పని చేసుకుంటూ ఉంటారు చూడండి, ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? వాళ్ళ షుగర్ వ్యాధి కానీ నొప్పులు కానీ ఏం రావు, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, వ్యవసాయం చేసుకుంటుంటారు. కానీ మనకు లైఫ్ స్టైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సెడెంటర్ లైఫ్ స్టైల్, మనం రెగ్యులర్ కూర్చొని పనిచేసే వాళ్ళలోనే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, అలాగే స్వీట్స్ ఎక్కువ తీసుకోవడము, వెయిట్ పెరిగిపోవడము, అలాంటి ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ప్యాంక్రియాటిక్ అనేది ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ షుగర్ వ్యాధికి మనకు టైప్ 1 టైప్ 2 రెండు రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనేది టోటల్గా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. వాళ్ళ లోపల ఇన్సులిన్ హార్మోన్ పూర్తిగా నశించిపోతుందండి. వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారు, బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇన్సులిన్ ఎంతకాలం తీసుకోవాలి వాళ్ళు అంటే, ఒక 30 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయికి వచ్చింది అనుకోండి, అప్పుడే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలన్నా ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడద్దండి. ఎందుకంటే షుగర్ చాలా కామన్, తగ్గియడం కూడా చాలా ఈజీ అండి. షుగర్ చాలా మంది చెప్తుంటారు షుగర్ ఏదో మనం లైఫ్ లాంగ్ వాడాలి, బతికినంత కాలం వాడాలి ట్యాబ్లెట్స్ అంటారు. కానీ కరెక్ట్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతిలో షుగర్కి స్టార్టింగ్లో ఉన్నట్లయితే కంప్లీట్ క్యూర్ చేయాలి. అంటే వాళ్ళ యొక్క మెయిన్ ఏంది, షుగర్ ఫాస్టింగ్లో ఎంత ఉండాలండి, 100 ఉండాలి. పోస్ట్ లంచ్లో ఎంత ఉండాలి, 180 ఉండాలి లెవెల్స్. ఫాస్టింగ్లో 100 కన్నా 110 120 ఒక 20 రీడింగ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా భయపడిపోయి ట్యాబ్లెట్స్ వాడతారు. అలా ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి, అది దానికి అలవాటు పడిపోతుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఆ ట్యాబ్లెట్ని తగ్గించుకుంటూ మన హోమియోపతి విధానంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు శాస్త్ర పరిష్కారం అని చేయొచ్చండి. కాబట్టి మనం కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా డయాబెటిక్ సెల్ థెరపీ అని పెట్టామండి మన వైభవ హోమియోపతి క్లినిక్లో. ఈ సెల్ థెరపీ ద్వారా మనము డయాబెటిక్కి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం బీటా కణాలను ఉత్పత్తి చేసి ఇన్సులిన్ న్యాచురల్గా రిలీజ్ అయ్యేలాగా మనం చేయొచ్చు. దానివల్ల మనకు షుగర్ అనేది నార్మల్గా ఉంటుంది, వాళ్ళకు మెయిన్ సింప్టమ్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు షుగర్ అనగానే ఏమవుతున్నాయి, సింప్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు టెస్ట్ చేయించుకుంటారు వాళ్ళు, షుగర్ మన సప్రెషన్లో ఉంటుంది, లోపల ఉంటుంది, ఎప్పుడు బయటపడుతుంది, ఒక 5-10 సంవత్సరాల తర్వాత మన సింప్టమ్స్ రూపంలో తెలిసిపోతుంటాయి. ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే విపరీతంగా మూత్రం, నైట్ టైంలో 2-3 గంటలకు ఒకసారి మూత్రం రావడము, అలాగే మెయిన్గా ఆకలి ఎక్కువగా ఉండడము, దాహం ఎక్కువగా ఉండడం, నోరంతా పొడిబారినట్టుగా ఉండడము, అలాగే విపరీతమైన ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. మెయిన్గా దాంతోపాటు నీ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది, ఏదైనా పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, అలాగే ఎయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ సింప్టమ్ ఏంటంటే అరికాళ్ళ మంటలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది టెస్ట్ ఏంటంటే అరికాళ్ళ లోపల తిమ్మిర్లు మంటలు ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా షుగర్ టెస్ట్ చేయించుకుంటారు షుగర్ ఉందో లేదో అని. కాబట్టి ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అందులో మాత్రం స్టార్టింగ్లోనే ఉంటే మన ట్యాబ్లెట్స్ వాడద్దండి. మనం ఫస్ట్ డైట్తో మెయింటైన్ చేయాలి, డైట్ కంట్రోల్ పెట్టుకుంటూ ఉంటే అదే కంట్రోల్ అవుద్ది. అలా డైట్ కంట్రోల్ చేయకుండా మనం విపరీతంగా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ వెళ్ళామనుకోండి, కొన్ని రోజులకు ట్యాబ్లెట్ కూడా పనిచేయవు. ఇప్పుడు ఇన్సులిన్ వాడామనుకోండి, ఇన్సులిన్ కూడా పనిచేయదు. తర్వాత మనకు లోపల మెల్లమెల్ల కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. షుగర్ అనేది ఏంటంటే ఒక చెద పురుగు లాంటిది, ఒక స్లో పాయిజన్ డిసీజ్ అంటాం. స్లో పాయిజన్ డిసీజ్ ఎందుకన్నామంటే మన బాడీలో ఉన్న ప్రతి అవయవం పైన దాని ప్రభావం పడుతుంది. ఇలాంటి మేజర్గా చూస్తుంటామండి. కాబట్టి షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పూర్తిగా తగ్గించుకోవాలంటే ఒక్కసారి మనం సంప్రదించండి, మీద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. నమస్కారం అండి.